అందరికీ నమస్తే అండి, నేను మేఘనారెడ్డి. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కృతికా నక్షత్రం సందర్భంగా ఆంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన జరుగుతుందండి. అక్కడి భక్తులు కూడా చాలా విశేషంగా పాల్గొంటారు, భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకునే అరుదైన అవకాశం కూడా ఇస్తున్నారంట. మరి అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహ బాధలున్నా సంతాన బాధలున్నా స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయంట, సమస్యలు తగ్గుముఖం పడతాయంట. మరి ఆ కార్యక్రమాల గురించి ఆలయ పెద్దలతో మాట్లాడదాం, అక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడదాం. పదండి, ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరానికి వెళ్దాం, పదండి. ఆంజనాద్రి క్షేత్ర ప్రాంగణంలోనే మనకి శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరం కూడా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందన్నమాట అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారండి. ఇంతకుముందు కూడా మనం వీడియో చేయడం జరిగిందండి ఆంజనాద్రి క్షేత్ర వైభవం గురించి. ఆ క్షేత్ర ప్రాంగణంలోనే స్వామివారు శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు అన్నమాట. ఇక్కడ అండి కృతికా నక్షత్రం రోజనే కాదండి, మనకి ప్రతిరోజు ప్రతి నిత్యం విశేష అభిషేకాలు అర్చనలు స్వామివారికి నిత్యం జరుగుతాయి అన్నమాట. కృతికా నక్షత్రం రోజు మాత్రం భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు మనకు ఆంజనాద్రి క్షేత్రం వారు కల్పించారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని తలిచినంత మాత్రానే సంతానంకి ఏమైనా ఆపదలు ఉంటే తొలగిపోతాయంట అండి, కుజదోష నివారణ జరుగుతుందంట. ఎక్కడెక్కడ స్వామివారిని స్మరిస్తామో అక్కడ ఆరోగ్యం సిద్ధిస్తుందంట, ఐశ్వర్యం కలుగుతుందంట అండి. భక్తులు కూడా అండి అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు చూడండి. ఎంతో భక్తి శ్రద్ధలతో తమలపాకు పైన ఓం శరవణ భవాయ నమః అని రాసుకొని వచ్చారనమాట. ఈ విధంగా చూడండి, ఒక్కసారి అభిషేకాల అనంతరం స్వామివారి అలంకరణ, శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి. అభిషేకాలు అర్చనలు చేసుకునే వెసులుబాటు లేనివారు కూడా అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ జరిగిన చోట స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలంట. వారి సంతానము వారి కుటుంబము ఎంతో ఆరోగ్యంగా సకల ఆపదల నుంచి తప్పించుకుంటుందంట అండి. ఈ విధంగా స్వామివారిని కన్నుల పండగ ఇక్కడ అలంకరణ చేస్తారండి. స్వామివారిని మీరు కూడా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి దర్శనం చేసుకోండి. స్వామివారికి ఇక్కడ హారతి సేవ జరుగుతుందండి. హారతి సేవ జరిగే సమయంలో మాత్రమండి ఇక్కడ రెండు కళ్ళు చాలవు, అంత చక్కటి అలంకరణ. హారతి పాటతో స్వామివారిని కొలుస్తూ ఓం శరవణ భవాయ నమః అంటూ మారు మోగిపోతుందండి అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం అనమాట. ఈ విధంగా అండి మహిళలం అందరం కూడా పిండితో దీపాలు చేసి స్వామివారికి హారతి ఇవ్వడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి. ఆ విశేష కార్యక్రమంలో మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొంటారు అనమాట. ఈ విధంగా అండి స్వామివారి హారతి దర్శనం చూసే భాగ్యం రావడం అనేది కూడా ఒక అదృష్టం అండి. చూసిన మీరు కూడా ధన్యులే అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా అండి స్వామివారిని ఒకసారి మనసారా దర్శించుకొని, అలాగే అండి కృతికా నక్షత్ర విశిష్టత ఏంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది ఆలయ పెద్దలు హనుమంతరావు గారు మనతో ఉన్నారండి, వారితో మాట్లాడి తెలుసుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి చెప్పండి, ఆంజనాద్రి క్షేత్రంలో కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు అందిస్తారు, కృతికా నక్షత్రం విశిష్టత ఏంటి, దానికి తోడు అంగారక కృతికా విశిష్టత ఏంటి, ఒక్కసారి మీ మాటల్లో. జై శ్రీరామ్. శరవణ భవాయ నమః. ఇవాటి రోజు ప్రతి నెల కృతిక వస్తుంది, కానీ ఆషాఢ కృతిక, ఆషాఢ మాసంలో వచ్చే కృతికని ఆది కృతిక అంటారు. ఈరోజు విశేషం ఏమిటంటే శరవణుడు అంటే స్వామివారు ఆవిర్భావం ఒక చాలా విచిత్రమైన గాథ. స్వామివారు పుట్టడం జన్మ వృత్తాంతం ఒక విచిత్రమైనది. శరవణంలో అంటే శివ తేజస్సు వచ్చి కిందికి వస్తుంది, పంచభూతాలు కూడా దాన్ని తట్టుకోలేకపోతాయి. అదంతా శివ తేజస్సు వచ్చి ఒక శరవణంలో అంటే రెల్లు తుప్పలో తీసుకొచ్చి అక్కడ ఉంచబడుతుంది. దాన్ని తర్వాత స్వామివారి ఆవిర్భావం ఆ రెల్లు తుప్పలో అంటే ఆ శరవణంలో కలుగుతుంది కాబట్టి ఆయన శరవణ భవ అని చెప్పేసి స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే శరవణంలో పుట్టినటువంటి ఆ స్వామి తనకి ఆరు కృత్తికలు అంటే దేవతా గణాలు వచ్చేసి స్వామివారికి స్తన్యం ఇస్తాయి. చిన్న బాలుడు చిన్నగా ఉంటాడు కాబట్టి దాన్ని పోషించడానికి ఆరు కృత్తికలు షట్ కృత్తికలు అంటారు, అవి వచ్చి స్వామివారికి స్తన్యం ఇచ్చి పెంచుతాయి అన్నమాట. అటువంటి ఆ కృత్తికలకి అమ్మవారు అంటే తన బిడ్డ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారు కృత్తికలు చేసిన ఆ సహాయానికి అమ్మవారు చాలా సంతోషించి వారికి ఒక చక్కటి స్థానాన్ని అంటే మాతృ స్థానాన్ని ఇచ్చినాయి. నక్షత్ర మండలంలో కూడా కృతికా నక్షత్రం అనే నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రానికి ఒక విశేషమైన స్థానాన్ని అమ్మవారు ప్రసాదించారు. ఆ షట్ కృతికలు అంటే ఆరు కృతికలు కాబట్టి స్వామివారు షణ్ముఖుడు అంటారు. ఆరు ముఖాలతోటి వారికి గుర్తుగా
అని తెలియదు, కానీ గురువులు చెప్పే విషయం అది. ఆరు షట్ కృతికలకు గుర్తుగా ఆరు ముఖాలతోటి స్వామివారు ఆవిర్భావం జరిగింది. ఇటువంటి రోజు ఈ ఆది కృత్తిక నాడు, ప్రత్యేకంగా ఆది కృత్తిక నాడు స్వామివారిని అర్చిస్తే మనందరికీ కూడా సకల శుభాలు జరుగుతాయి, కలుగుతాయి. అలాగే ఆరోగ్యము, స్వామివారు ముఖ్యంగా ప్రసాదించేది ఏమిటంటే ఆరోగ్యము ఐశ్వర్యం. కావాల్సినవి రెండే, ఇహంలో కావాల్సినవి ఈ రెండే, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. కుజ దోష నివారణ, కుజ అంటే కుజలు, స్వామివారికి ఆయన సుబ్రహ్మణ్య స్వామి అంటేనే అధిష్టాన దేవత, కుజ గ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి. సో స్వామివారిని మనం అర్చన గానీ కనీసం దర్శనం చేసుకుంటే కుజ దోషాలు నివారింపబడతాయి. ముఖ్యంగా అందరికి ఎవరు ఏ బ్రాహ్మణ దగ్గరికి పోయినా గానీ మీకు కుజ దోషం ఉంది అంటారు. ఏ దేనికైనా అడ్డు కుజ, కుజుడు అంటే అంగారకుడు. అటువంటి మంగళవారం తోటి వచ్చినటువంటి కృత్తికకి ఇంకా విశేషం ఉంది కాబట్టి ఇటువంటి రోజు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం అవుతోంది. వారికి అందరికీ సకల శుభాలు కలగాలని స్వామివారిని ప్రత్యేకంగా స్వామివారిని ప్రార్థిస్తూ. స్వామి, చివరిలో ఒక ప్రశ్న. మన అంజనాద్రి క్షేత్రంలో సామూహికంగా కృతికా నక్షత్రం రోజు భక్తులు అభిషేకం చేస్తారు. ఈ విధంగా కుజ దోషమున్నా స్వర్పదోషాలున్నా వారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలంటే వెసులుబాటు ఉందా? ఏ రోజుల్లో ఉంది? అటువంటి అంటే స్వామి సులభతరుడు, ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రత్యేకంగా చేసుకోవచ్చు, రుసుము లేదు. స్వామివారికి భక్తి అనే ఒక రుసుము చెల్లించేసి భక్తితో వచ్చేసి మంగళవారం చేసుకుంటే విశేషం కాదు. మంగళవారం చాలా రద్దీగా ఉంటుంది అనుకుంటే మిగతా రోజుల్లో కూడా వచ్చి చేసుకోవచ్చు. కుజదోష నివారణకి ప్రత్యేకంగా కావాలనుకుంటే ఒక బ్రాహ్మణుడి ద్వారా మంగళవారం వచ్చి చేయించుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ అనేక మంది సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యానికి ముఖ్యంగా ఆరోగ్యము, ఐశ్వర్యం, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. పిల్లలు కావాల్సిన వారు వచ్చి ఇక్కడ అభిషేకం స్వామివారికి చేసుకుంటే పిల్లలు వంశాభివృద్ధి మనకు కావాల్సింది అదే, ఇహంలో కావాల్సింది అదే కాబట్టి దాంతోపాటు స్వామివారు అన్ని ఇహమైన అన్ని కోరికలు కూడా తీర్చే సుబ్రహ్మణ్య స్వామికి మనందరు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అటువంటి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ. విన్నారు కదండి, ఆలయ పెద్దలు హనుమంతరావు గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే వరకు చాలా వివరంగా మనకి చెప్పడం జరిగిందండి. వారికి కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుందామండి. స్వామివారికి ఇక్కడ విశేషంగా హారతి సేవలు విశేషంగా జరపడం జరుగుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జననం గురించి అండి, గర్భిణీ స్త్రీలు కనుక విన్నట్టయితే వారి గర్భంలో ఉన్న శిశువుకండి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనేది కూడా మనకు పురాణాలు చెబుతున్న మాట. ఇక్కడ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషంగా అలంకరణ చేస్తారండి. అలంకరణ అంటే చాలు నితీన్ శర్మ గారు అంటారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం పదండి. ఓం శరవణ భవాయ నమః. నితిన్ శర్మ గారు, స్వామివారి అలంకరణ అనగానే మీ పేరు చెప్తున్నారు, అంత చక్కగా అలంకరణ చేస్తున్నారు. ఇంత చక్కటి అలంకరణ చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది, ఏ విధంగా అది సాధ్యపడింది అంటారు? అదంతా పార్వతి పరమేశ్వరుల దయ. అంతే, అమ్మవారి స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఎలా ఉంటారో సుబ్రహ్మణ్య స్వామి అలానే అచ్చుగుద్దినట్టు అలానే ఉంటారు. అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి ఎటువంటి భేదము ఉండదు. అవునండి, అమ్మవారి అందమే సుబ్రహ్మణ్య స్వామి అందం. అందుకు అమ్మవారే నాతో ఆయన అందంగా అలంకరింపాలా చేస్తుంది. ఎంత చక్కగా అలంకరణ చేస్తారండి. కృతికా నక్షత్రమే కాదు, ప్రతిరోజు కూడా నితిన్ శర్మ గారు చాలా చక్కగా అలంకరణ చేస్తారండి. మీకు కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం శరవణ భవాయ నమః. విన్నారు కదండి, అమ్మవారి అనుగ్రహం వలనే నేను ఇంత చక్కని అలంకరణ చేస్తున్నాను అని నితిన్ శర్మ గారి మాటల్లో విన్నాం కదండి. ఒక్కసారి ఇక్కడి భక్తులతో కూడా మాట్లాడి వారి అనుభవాలు మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి ఒక్కసారి. పేరండి? నా పేరు మడుపు మోహన్ రెడ్డి, రిటైర్డ్ టీచర్. మోహన్ రెడ్డి గారు, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఈ దేవాలయానికి? నేను 2000 సంవత్సరం నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. 2000 సంవత్సరం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మనం ఇక్కడికి వస్తున్నాము. దాదాపు నాకు తెలిసి ఇది ఒక 26 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ, మరి అంతకుముందు లక్ష్మీ నరసింహ గారు ఉండేది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రోజు రోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో రోజు రోజుకు భక్తులు కూడా చాలా అధిక సంఖ్య. ఎలా అనిపిస్తుంది, ఎలాంటి అనుభూతి అనిపిస్తుంది ప్రసన్నాంజనేయ స్వామి చూస్తే? చాలా ఎత్తైనటువంటి ప్రదేశం లోపల మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఈ యొక్క స్థలం లోపల ఈ
మనకు ఒకే ఆవరణ లోపల ఈ దేవాలయాలను ఉండడం కూడా అందరికి కూడా చాలా దర్శనం చేసుకోవడానికి చాలా అందరు కూడా సుముఖత చూపుతున్నారు. ఎక్కడికైనా పోయినా కూడా ఈ దేవాలయానికి రావాలనేటువంటి ఒక కోరిక, వారి కోరికలు ఏవైతే ఉంటాయో ఇక్కడికి వస్తే ఆ కోరికలు తీరుతాయని అందరూ కూడా. అదే విధంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ చెప్పారు మోహన్ రెడ్డి గారు సేవలు అందిస్తారు మోహన్ రెడ్డి గారు అనేసి. దాదాపుగా నేను ఇక్కడికి సేవలు అందించడానికి వస్తున్నాను. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, హనుమాన్ జయంతి, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతుంటాయి ఈ ఆవరణలో పట్ల నేను తప్పకుండా వచ్చి ఇక్కడ సేవలు. మీ వంతు సేవలు ఈ విధంగానే అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. విన్నారు కదండి, అంజనాద్రి క్షేత్ర అంకిత భక్తుల్లో మోహన్ రెడ్డి గారు కూడా ఒకరండి. వారు అంజనాద్రి క్షేత్రంలో జరిగే విశేష కార్యక్రమంలో వారి వంతు సేవను అందిస్తూ ఉంటారండి. వారి కుటుంబానికి కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నారు. శ్రీరామ్, మీ పేరండి? శ్రీలక్ష్మి గారు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అంజనాద్రి క్షేత్రానికి? 20 సంవత్సరాలు. కృతికా నక్షత్రం రోజు భక్తులు ఇక్కడ స్వయంగా అభిషేకం చేసుకుంటారు స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి. మీరు ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు? చాలా మంచి అదృష్టంగా భావిస్తామండి. మేము ఎక్కడ పోయినా లోపలికి అలో చేయరు ఇక్కడ. అవును, కాబట్టి ఇక్కడ ఈ అంజనాద్రిలో మాత్రం కంపల్సరీ లోపలికి అలో చేసి అందరితోనే అభిషేకం చేస్తారు. అందుకు మరి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి మంత్ వస్తారా అండి? ప్రతి కృతికా నక్షత్రం కోరిన కోరికలు తీరుస్తున్నారా స్వామి? థ్యాంక్ యూ అండి. ఓం శరవణ భవాయ నమః. విన్నారు కదండి, శ్రీలక్ష్మి గారు కూడా ఎంతో అంకిత భక్తితో అంజనాద్రి క్షేత్రానికి 20 ఏళ్లగా వస్తున్నారంట. వారికి కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మన ఛానల్ ద్వారా మనం కోరుకుందాం. కదండి, ఇక్కడ భక్తుల నోటి వెంట ఒకటే మాట అండి, మేము 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వస్తున్న అంకిత భక్తులు వేల సంఖ్యలో ఉన్నారండి. మీరు కూడా అండి, మీకు వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, సంతానం వృద్ధిలోకి రావాలన్నా కూడా స్వామివారిని తప్పకుండా మీరు దర్శించుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన కూడా మీకు అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను అంజనాద్రి క్షేత్రంది, తప్పకుండా మీరు విజిట్ చేయండి. అదేవిధంగా అంజనాద్రి క్షేత్ర వైభవం కూడా వీడియో చేయడం జరిగింది, అది కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, చూసేవారు చూడొచ్చండి. ఓం శరవణ భవాయ నమః అంటూ స్వామివారిని మనం దర్శనం చేసుకున్నామండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం శరవణ భవాయ నమః.